యమలాడను యాదాద్రి లెక్క చేస్తాం. యాదాద్రి ఏం చేసాం, నీ భూములు నీ కల్వకుట్ల కుటుంబం ఉన్న భూములు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం యాదగిరి గుట్టని మొత్తం ఆగమా చేసి దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు, ఇలా భూముల కోసం అక్కడ ఉన్న చుట్టాలకు వీళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల ధరలు పెరగనికని యాదగిరి గుట్ట డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు వేములవాడ తెరపై తీసుకోరు. గతంలో వేములవాడకు చాలా హామీలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం కేటీఆర్. పర్యాటక ప్రాంతాలుగా సిరిసిల్ల వేములవాడ నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సదుపాయం, 8 ఏళ్లలో ఓల్డ్ సిటీకి ఎంతో చేసినామని కామెంట్. నువ్వు ఎంతో చేస్తే ఓల్డ్ సిటీ ఇప్పటికీ అంతే, అట్నే ఎందుకుంటుంది? వేములవాడ శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షనంట. ఇప్పుడు ఏముండదు ప్రజలారా, ఆలోచించుకోవాలి. ఇదంతా ఒక డ్రామా తప్పించి అంతమించి ఇంకోటి ఏముండదు. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, మరొకసారి ప్రజల్ని మోసం చేయాలనే తప్పించి ఇంకా అంతమించి ఇంకోటి ఏముండదు. సో మనం అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. మరోసారి మోసం చేయడానికి ఇలాంటి అంశాలు తెరపై తీసుకొని వస్తాడు. ఇక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి మించిన ఆయన కేటీఆర్. ఆయన కంటే కొంత ఎక్కువనే చదువుకుండు కదా ఆయన. వేములవాడని తెరపైకి తీసుకొని వచ్చిండు. మీరు గతంలో చాలా హామీ ఇచ్చారు కదా, 400 కోట్లు 500 కోట్లు వేములవాడని డెవలప్మెంట్ చేసేస్తా మొత్తం అయిపోయిందని చెప్పారు కదా. మరేటి వా ఇప్పుడే వేములవాడ అంశం తెరపైకి ఎందుకు వచ్చింది? మరోసారి ఫస్ట్ నీ వేములవాడ సంబంధించి ఎమ్మెల్యే గురించి మాట్లాడు, ఆ జర్మనీ బాబు గురించి మాట్లాడు. రీ వేములవాడ ప్రజలు గెలిపిస్తే ఎటువా నీ ఎమ్మెల్యే, ఎటువా నీ అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేపై జర్మనీలో వండుకుంటే వేములవాడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరు కొట్లాడాలి? సో మరోసారి వేములవాడ ప్రజల్ని మోసం చేయడానికి వేములవాడ యాదాద్రి లెక్క చేస్తామని చెప్పితే యాదాద్రికి మీరు చేసింది ఏముందో చెప్పండి. మీ రియల్ ఎస్టేట్ భూములు పెంచుకుని తప్పించి అంతమించి ఇంకోటి ఏం లేదు కదా. సో ఒకసారి ఈ అంశం సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాతో పాటు ఫోన్ లైన్లో బొడిగే శోభక గారు ఉన్నారు, ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. అక్క నమస్తే అక్క. గుడ్ మార్నింగ్ తమ్ముడు. గుడ్ మార్నింగ్ అక్క. వేములవాడని యాదాద్రి లెక్క చేస్తా అంటుండు, యాదాద్రికి చేసింది ఏముంది, వేములవాడకు ఏం చేయబోతున్నారో కూడా మీరే చెప్పాలక్క. ఇప్పుడు కేటీఆర్ గారి కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓకే, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో వేములవాడకు పర్యటనకు వచ్చిండ్రు. వచ్చి ఏం మాట్లాడిండ్రు అంటే, నా పెళ్లి వేములవాడ సన్నిధిలోనే జరిగింది కాబట్టి ఈ భగవంతుడు ఆశీర్వాదంతో దయతోని ఇవాళ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని మొత్తం ఒక రోజంతా రివ్యూ పెట్టి మొత్తం తిరిగి వేములవాడంతా తిరిగి ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 14 లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఎట్లయితే విజిట్ చేసి పోయినప్పుడు ఎట్లయితుందో వేములవాడ పరిస్థితి, ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన రోజు వరకు కూడా కంతే ఉంది. డెవలప్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ కి బడుగు బలహీన వర్గాలే వస్తారు. అవును, ఆయనే ఆ శివపార్వతులు బడుగుల దేవుడు. మా నియోజకవర్గంలో కొండగట్టు అంజన్న బడుగుల దేవుడు. ఆ అంజన్నను కూడా కొలిసే వాళ్ళు ఎవరంటే, మొక్కే వాళ్ళు ఎవరంటే బడుగు బలహీన వర్గాల ప్రజలే మొక్కుతారు. ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో వస్తారు. కాబట్టి వేములవాడ రాజరాజేశ్వరి కొండగట్టు ఈ రెండు టెంపుల్లకి ఎక్కువ ప్రజలు వస్తారు. కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అబద్ధాలతో కూడిన మాటలు మాట్లాడే తప్ప గాని వేములవాడకు గాని కొండగట్టుకు గాని ఒక్క రూపాయి డెవలప్మెంట్ కోసం ఇచ్చిన చరిత్ర దాఖలాలు ఈ 9 సంవత్సరాల్లో లేదు. సరే, యాదాద్రి అంటాడు కదా, యాదాద్రి టెంపుల్ ఏం అభివృద్ధి చేసినావు? ఆ యాదాద్రిలో చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా టెంపుల్ పేరు మీద, అంటే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని పేరు చెప్పి భగవంతుని మోసం చేస్తూ భగవంతుని చుట్టూ, అంటే ఆ గుడి చుట్టూ యాదాద్రి చుట్టూ ఉన్న భూములన్నీ కూడా కవిత, సంతోష్ బాబు, కేటీఆర్ వాళ్ళ తోక చుట్టాలన్నీ కూడా వందల వేల ఎకరాల భూములు కబ్జా చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ కు ఒక గొప్ప అవకాశం కల్పించారు. వాళ్ళు ఇవాళ లక్షలు కోట్లు సంపాదించుకునే కుటుంబం అయిపోయింది కల్వకుట్ల కుటుంబం. యాదాద్రిని డెవలప్మెంట్ చేసిన అంటే నీ భూములు ఇవ్వాల, ఆడ రేట్లు పలకడం కోసం కబ్జా చేసి ఇవ్వాల, నువ్వు నీ భూముల కోసమే అక్కడ దేవుని పేరు చెప్పి ఇవ్వాల, నువ్వు మొత్తము
కబ్జా చేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది. ఇవాళ కేటీఆర్ కూడా నిన్న మాట్లాడితే ఎంత విచిత్రం అనిపిస్తుందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. కేటీఆర్ ఇవాళ మీ అయ్య ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చి ప్రకటించిన కానీ ఒక్క రూపాయి డెవలప్మెంట్ జరిగిందా? ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఉందో వేములవాడ టెంపుల్ కొండగట్టు ఇవాళ 9 ఏళ్ల కాలంలో మీ అయ్య చచ్చిపోయిన కాడి నుంచి కూడా గంతే ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. ఇవాళ కేటీఆర్ మాట్లాడిందంటే ఎందుకంటే రమేష్ బాబు అందుబాటులో ఉండడు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయి అంతే కదా. అవును, రేపో మాపో మళ్ళా 2023లో ఎన్నికలు వస్తున్నాయి. ఇక మళ్ళా రమేష్ బాబును పెడతారా లేకుంటే ఇంకొకరిని పెడతారా? వాళ్ళ అభ్యర్థిని గెలిపించడం కోసము గెలవడం కోసము మరొక్కసారి వేములవాడ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడం కోసం మాత్రమే ఇవాళ మేము వేములవాడను యాదాద్రిలాగా డెవలప్మెంట్ చేస్తాము అనట. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా కేటీఆర్? నీళ్ళకెళ్ళి ఇస్తున్నావా? 9 ఏళ్ల నుంచి నువ్వు సిరిసిల్లకు సిరిసిల్లకు ఎన్నో సార్లు వచ్చిపోయిన నీ 9 ఏళ్ల కాలంలో మరి వేములవాడలో ఒక రివ్యూ పెట్టి వేములవాడ భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు నువ్వు డెవలప్మెంట్ చేద్దామని ఎందుకు ఆలోచన రాలే యాదాద్రిలాగా ఈ 9 ఏళ్ల కాలంలో? అవునా కాదా? అవును, యాదాద్రి స్టార్ట్ అయినప్పుడే వేములవాడను కూడా స్టార్ట్ చేయపోయినావు, ఎవరొద్దన్నారు? అవునా కాదా? అంటే వీళ్ళు ఎలక్షన్ కోసము అధికారంలోకి రావడం కోసము పూటకో మాట మాట్లాడి ఓట్లు వేయించుకునేటోళ్ళు అంటే దగా చేసేటోళ్ళు, ప్రజల్ని దగా చేసేటోళ్ళు, భక్తుల్ని దగా చేసేటోళ్ళు, దేవుణ్ణి సైతం మోసం చేసేటోళ్ళు ఇవ్వాలంటే కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటున్నట్టే ఇవాళ జగిత్యాలకు 3 నెలల కిందట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు, బహిరంగ సభ పెట్టిపోయిండు. ఏం మాట్లాడిండ్రు? మీరు చూసిండ్రు, ఛానల్ పత్రికలు ప్రజలు అందరు కూడా చూసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు? కొండగట్టులో బస్సు బోర్ల పడ్డ 67 మంది చనిపోతే ఆ కుటుంబాల గురించి మాట్లాడలే. ఆ చనిపోయిన కుటుంబాలకి అంటే చనిపోయిన ఆ బస్సు బోర్ల పడి చనిపోయిన కుటుంబాలకి చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించలే. ఆ కుటుంబాల స్థితిగతులు మాట్లాడలే వేదిక మీద, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయని తొంగి చూడలే. కానీ కొండగట్టుకు మాత్రం 100 కోట్ల జీవో ఇస్తున్నా, నాతో కొట్లాడతా ఇప్పుడు గెలిచిన ఆయనే ఇప్పుడే జీవో ఇస్తాడు. 3 నెలలు అయితే అది ఎనభై జీవో 100 కోట్ల జీవో కొండగట్టు? అవును, అవునా కాదా? అంటే జీవో 100 కోట్ల జీవో కాదు, ఒక రూపాయి కూడా రాలే, జీరో. కొండగట్టుకు ప్రకటించిన కేసీఆర్ 100 కోట్లలో జీరో. అంటే వీళ్ళు మాటల గారెడితోని కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కల్వకుంట్ల కుటుంబం కానివ్వండి, డ్రామా కంపెనీ ఇవాళ భక్తుల్ని ఒక రకంగా చెప్పాలంటే మోసం చేయడం కోసము, ఎలక్షన్ వచ్చినాయి మళ్ళా వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడం కోసమే భగవంతుడి దగ్గర కూడా నాటకాలాడతారు, అబద్ధాలతోని కూడిన మాటలు మాట్లాడతారు కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి. నేను తమ్ముడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ సాక్ష్యం, ఈ ఛానల్ గాని ఇంకెవరైనా పోయి చూడండి, నేను తిరుపతి లాగా మెట్ల దారి చేద్దామనే నేను ఫైనాన్స్ మంత్రి రాజేందర్ అన్నతోని కొట్లాడి 5 కోట్ల పైచిలుకు డబ్బులు తీసుకొచ్చి నేను జీవో తీసుకొచ్చి స్టోన్ వేసిన ఇంద్రకరణ్ రెడ్డిని గారిని తీసుకొచ్చినా, వినోద్ కుమార్ ఎంపీ ఉన్నప్పుడు వినోద్ కుమార్ తీసుకుపోయినా, కవితమ్మని తీసుకుపోయి నేను గుట్ట కింద మెట్లు తారి తర్వాత ఈ భక్తులు మాల విరమణ చేసుకోవడానికి చెట్ల మీద ఆడ ఈడ ఆగమాగము బట్టలు పడేస్తాన్రని మాల విరమణ చేస్తామే, ఆడ ఈడ చెట్ల మీద పడేయకుండా వాళ్ళకు ఒక హాల్ కట్టాలని 2 అంటే దాదాపుగా 5 కోట్ల పైచిలకు నేను ఫండ్స్ పట్టుకొచ్చి స్టోన్ వేస్తే పర్సెంటేజ్ ఇవ్వలేదని 5 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసిన వాళ్ళు తమ్మి టిఆర్ఎస్ నాయకులు గెలిచిన వాళ్ళు. మీరు పోయి చూడండి, ఇప్పటికీ అక్కడ స్టోన్ ఉంటది, ఇప్పటికీ అక్కడ స్టోన్ ఉంటది. శోభక్క చేసిన డెవలప్మెంటే తమ్మి కొండగట్టులో, కొత్త గుండం నిర్మాణం చేసిన, కిందికెళ్లి బోర్లేసి భక్తులకు నీళ్ళు అందించిన, దేవుడి సన్నిధికి దేవుడి గుళ్ళోకి కూడా దేవుడు పక్కకే ఆ టెంపుల్ పక్కకే మీద బోరేయించిన ఆ దేవుడు మహిమ ఉంది తమ్మి. నేను బోరేస్తే ఎందరో బోర్లేసిన ఫెయిల్ అయినా నేను బోరేస్తే 40 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. అంతేకాదు మిషన్ భగీరథ వచ్చిన కనెక్షన్ నేను సపరేట్ కింద ట్యాంక్ కట్టించి నేను సపరేట్ భక్తులకి నీళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేసిన నేను.
అంటే నేను పైసా ఆశించకుండా పైసా ఎక్కడి తబ్బే ప్రజలు అక్కడికి వచ్చిన భక్తులు ఆ దేవుడి ఉండిలో చేసిన డబ్బులే అక్కడ డెవలప్‌మెంట్ చేసే దమ్ము ధైర్యం కలేజ కూడా ఉండాలి గా దేవుడి పేరు మీద పనులు చేస్తా కూడా పైసలు ఆశిస్తారా డైవర్ట్ చేస్తారా ఎటువైనా కోట్లాది రూపాయలు శుభక తీసుకొచ్చిన కోట్లాది రూపాయలు ఎటువైంది కాళ్ళు గాలంగా డాంబర్ రోడ్ మీదికి వెళ్ళంటే కిందికి వెళ్ళి మీదికి భక్తులు పొక్కులు రాగా చిన్న జయంతి పెద్ద జయంతికి అవస్థలు పడతారని నేను తిరుపతి లాగా మెట్ల దారి చేసి సేమ్ తిరుపతి లాగానే తమ్మిదని డిజైన్ చేయించి నేను స్టోన్ వేసి డబ్బులు తెస్తే ఇవాళ నేను ఓడిపోయిన తర్వాత పర్సంటేజ్ కోసం ఆ డబ్బులు డైవర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ గెలిచిన వాళ్ళు అంతే మీరు చూడండి ఆ స్టోన్ ఆ ఫండ్స్ మీరు చూడండి ఎటుపోయినారో క్వశ్చన్ చేయండి ఇంకా 100 కోట్లు ఇవ్వలేదు ముఖ్యమంత్రి ఇక ఈ ముఖ్యమంత్రి కొడుకు వేములవాడలో యాదాద్రిని ఇలాగా చేస్తా అంటే వేములవాడ చుట్టూ భూములు ఉన్నాయి వేములవాడ చుట్టూ భూములు ఉన్నాయి ఆ భూములను కవితమ్మ కేటీఆర్ సంతోష్ బాబు రవీందర్ రావు మళ్ళా ఆ భూముల మీద కన్నేసినట్టు ఉన్నది కబ్జా చేసి ఇక మొత్తం కబ్జా చేసి యాదాద్రిలాగా అంటే గుంట భూమి లేకుండా కల్వ కుంట్లోలే మింగుదామన్న ప్రయత్నము అదే విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కుటుంబాలు బతుకుతాయి తమ్మి చిన్న చిన్న దుకాన్లు కొబ్బరికాయలు పువ్వులు అగరబస్తీలు అవ్వటి అవ్వటి పెట్టుకుని బతికే కుటుంబాల పొట్ట మీద కొడుతుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు యాదాద్రిలో ఒక ఆటోలు పైకి ఎక్కకుండా ప్లాన్ చేసిండ్రు వాళ్ళు ధర్నాలు రాసారు ఒకరు చేయలే అవునవును ఒకప్పుడు ఆటోలు పైకి పోయి ఏమన్నా ప్రమాదం జరిగిందా జరగలే కదా లోకల్ ఆటోలు చెప్పకుండా చేసిన గొప్ప నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాదాద్రిలో ధర్నాలు రాసరోకలు దీక్షలు చేయలేదు అక్కడ ఇక్కడ కొండగట్టు కాడ కూడా ఏంటంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కుటుంబ సభ్యులు చుట్టూ భూములన్నీ కబ్జా చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు బతకకుండా బడా కాంట్రాక్టర్లకి ఆ షాపులు అవన్నీ గుత్తా ఇచ్చి వేములవాడ రాజన్నతో సహా ఆ శివ పార్వతులను మోసం చేస్తూ భక్తుల్ని కూడా మోసం చేస్తూ మరొక్కసారి అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గెలవడం కోసమే కేటీఆర్ ఇది ఒక డ్రామా డ్రామా కంపెనీ అంటే కల్వకుంట్ల కంపెనీ ప్రజలనే కాదు భగవంతుణ్ణి కూడా మోసం చేసేటోళ్ళు అంటే భారతదేశ చరిత్రలో ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అనేది తెలిసిపోయింది నేను కేటీఆర్ గారికి ఒక సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా కొండగట్టుకు 100 కోట్లు ఇస్తానన్నావు కదా ఆ జీవో ఇప్పించి చూడు ఇవాళ వేములవాడ అభివృద్ధి చేస్తానంటున్నావు కదా యాదాద్రి లాగా ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయినావు ఇప్పుడు ఎందుకు చేస్తానో అంటే దీని అనుకున్న మతలావు ఏంటి ఎన్నికలు వస్తున్నాయి అంతే అంతే కదా వాళ్ళ ఎమ్మెల్యే ఎట్లాగో అందుబాటులో ఉండడు కాబట్టి ఇది ఒక డ్రామా కదా కాబట్టి ప్రజలారా మోసపోవద్దు గోసపడద్దు కల్వకుట్ల కుటుంబం అంతా ప్రజల్ని దేవుణ్ణి మోసం చేసేటోళ్ళు మరొక్కసారి మోసపోయి ఆ కల్వకుట్ల కుటుంబం మాయలో పడద్దని నేను విజ్ఞప్తి చేస్తానా అదే విధంగా అక్కడ షాపులు పెట్టుకొని పొట్ట తిప్పల కోసం బతుకుతున్న ఆ కుటుంబాలు కూడా ఆలోచన చేయండి డెవలప్మెంట్ పేరు మీద మీ భూములు పోతాయి మీ ప్లాట్లు పోతాయి మీ షాపులు పోతాయి మొత్తం కల్వకుట్ల కుటుంబ సభ్యులు వచ్చి ఆక్యుపై చేసుకునే పరిస్థితి మాత్రము కేటీఆర్ గారు నిన్న నుండి ఆయన మైండ్ లో పడ్డది వాళ్ళ ప్లాన్ వీళ్ళంతా కూడా తమ్మి హైరన్ లెగ్ శాస్త్రులు వీళ్ళంతా అయ్యా ఎక్కడ అడుగు పెట్టినా అది సర్వనాశం అవుతుంది కుటుంబం నిండుతుంది కేటీఆర్ ఎక్కడ అడుగు పెట్టినా అది సర్వనాశం అవుతుంది కల్వకుంట్ల కుటుంబమే నిండుతుంది కల్వకుంట్ల కుటుంబం చూసుకోవడానికి మాత్రమే పాదం మోపుతారు ఆ పాదం మోపిన ఏం చేస్తా మాత్రము సర్వనాశం అయిపోతుంది ఇది మాత్రం నిజం ఈటన్ రాజేందర్ అన్న ఇంట్లో అడుగు పెట్టిండు మంత్రి పదవి తీసేసిండు పక్కకు పంపించిండు నా ఇంట్లో తిన్నాడు నా ఇంటికి వచ్చిండు నన్ను ఎటు కాకుండా రోడ్డు మీద వేసిండు నా లాంటి వాళ్ళు ఎంతమందో టైగర్ నరేంద్ర లాంటి వాళ్ళు విజయశాంతి లాంటి వాళ్ళు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లివి అని సోనియా గాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్ ఇలా భారతదేశంలో పాపం కాంగ్రెస్ కు కష్టకాలం తెచ్చినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెండు రాష్ట్రాలలో జీరో పాపం వాళ్ళకి భారతదేశంలో ఉనికి లేకుండా చేసినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన దగ్గరికి వచ్చిన మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని ఇతర రాష్ట్రాల నుండి అత్తరు చూసినవా రెండోసారి అత్తలేరు గా వాళ్ళు అంటే వీళ్ళ కల్వకుంట్ల కుటుంబం ఏంటంటే ఐరన్ లెగ్ చాలా జాగ్రత్తగా నాకైతే వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చిందంటే కేటీఆర్ మరి ఎన్ని భూములు చూసిపోయిండో ఎన్ని భూములు కబ్జా చేయాలని పోయిండో ఎన్ని చిన్న చిన్న షాపుల
ఆ షాపులను మింగేయాలని వచ్చిండో. అది తమే ఓకే కరెక్ట్ అక్క. మోసం దగ ఇదంతా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని మోసం చేయడమే కాకుండా భగవంతుణ్ణి కూడా మోసం చేయడంలో యాదాద్రిని మొదలుకుంటే కొండగట్టు వేములవాడ ఇంకా వాళ్ళు ఏ టెంపుల్ కనబడ్డా ఆ టెంపుల్ చుట్టూ భూములు కబ్జా చేస్తారు, దేవుని కూడా మింగుతారు. నమస్తే. నేను కేటీఆర్ ను వేములవాడ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ జర్మనీ బాబు ఎవరైతుందో ఫస్ట్ ఆయన ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించు, తర్వాత వేములవాడ డెవలప్మెంట్ చేద్దు. అక్కడ ఉన్న ప్రజలు గెలిపిస్తే నవ్వే జర్మనీలో అంటాడు, దాని గురించి మాట్లాడాలి. కానీ ఈయన వచ్చి ఎందుకు ఆడ ఎమ్మెల్యే చేయొచ్చు డెవలప్మెంట్, నువ్వు ఎందుకు చేయాలి, నీ సిరిసిల్ల చేసుకోపో, నీ దేశాయపేట దత్త తీసుకున్న గ్రామానికి ఆడ దత్తత గ్రామానికి నీళ్లు లేక సస్తా దేశాయపేట సమస్య గ్రామ ప్రజలు సస్తా ఉన్నారు, ఫస్ట్ పోయి ఆ ప్రజలకి అయిపో, తర్వాత దానికి చేయాలనుకుంటే ఆయన వేసుకుంటాడు, జర్మనీ బాబు వేసుకుంటాడు, జర్మనీ నుంచి వేసుకుంటాడు.